సిద్ధిపేట జిల్లా దౌలతాబాద్ గ్రామంలో శనివారం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌరస్తాలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక छत्रपति शिवाजी విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ छत्रपति शिवाजी పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటున్నారని, హిందూ సంస్కృతిని హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన వీరుడు छत्रपति शिवाजी అని छत्रपति शिवाजी అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. పరిరక్షణ గురించి, హిందువుల యొక్క ఆత్మరక్షణ గురించి, భారత మాత గణాన్ని పూర్తిగా ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం రోజున హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని భారతదేశం అంతా ఘనంగా హిందూ బంధువులందరూ జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా నేడు దౌలతాబాద్ లోపల ఛత్రపతి శివాజీ విగ్రహానికి స్థానాలు సమర్పించి బాణాభిషేకం చేసి హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ అంటే హిందువుల ధర్మ పరిరక్షణకు, హిందూ ధర్మానికి కట్టుబడి ఉండి, హిందువుల యొక్క త్యాగనివృత్తి తెలిసి దేశానికి ధర్మరక్షణ గురించి ఎంతో పోరాటం చేసి హిందువులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి హిందూ ధర్మ పరిరక్షణకు కంకణ బద్దలు నిలబెట్టిండు. దాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత కూడా పక్కదారి పట్టకుండా, చెడు వ్యసనాలు లోను కాకుండా శ్రీ ఛత్రపతి శివాజీ చూపించిన మార్గం లోపల నడిచి దేశానికి ధర్మాన్ని రక్షించే బాధ్యత యువత పైన ఉందని చెప్పి తెలియజేస్తుంది. భారత్ మాతా కీ జై. మాతరం మాతరం వందే మాతరం. మాతరం మాతరం వందే మాతరం. జై భవానీ వీర శివాజీ. జై భవానీ వీర శివాజీ.